ఎంత అద్భుతంగా మిమ్మల్ని మోసం చేసిండు అనేది తెలుసుకోవాలి. రైతులను, రైతులారా, తెలంగాణలో ఉన్న యావత్తు 70 లక్షల మంది రైతులందరూ కూడా ఎంత సింపుల్గా మోసపోయిల్లు అంటే కాంగ్రెస్ పార్టీ చేతిలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ఎంత అవలీలగా మోసపోయిల్లో తెలుసా? మీకు ఎకరానికి రావాల్సిన అవి 7,000, 17,000, 8,000 ఇస్తా అన్నాడు. అవి రావాల్సిన పైసలను ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు రుణమాఫీ రూపంలో 3 దశలుగా చేస్తాడు. దాంట్లో మొదటి దశ చేస్తాడు మమ అనిపిస్తాడు. మీకు తెలుసు కదా గతంలో కూడా ఎన్ని పథకాలను చూడలే మనం. ఇదే పెట్టుబడి సాయం గతంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎండాకాలానికి సంబంధించి ఇస్తామని చెప్పి కొంతమందికి ఇచ్చింది, మమ అనిపించింది. ఇప్పటి వరకు అవి జాడపత్తలేని పరిస్థితి. కనీసం కనుచూపు మేరలలో చూద్దామన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారో వారు ఆచూకీ సంబంధించి ఏమన్నా గల్లంతైందా అని చూసినా కూడా ఆయన ఎక్కడ మాట్లాడలేదు. నోరు కూడా మెదపని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మాకు మీకు చాలా క్లియర్ కట్గా చూడొచ్చు, రైతు భరోసా డబ్బులతో రుణమాఫీ, మీ డబ్బులతోనే మీకే ఇచ్చి మిమ్మల్ని మోసం చేశాడు. పెట్టుబడి సాయం గత ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీకు అందించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతోనే రుణమాఫీ చేసి ఈరోజు మిమ్మల్ని నిజంగా చెప్పాలంటే బురుడుగా వచ్చి తెచ్చులు. ఒక సినిమాలో ఒక రవితేజ అదేంది ఒక వేషం వేసుకొని వచ్చి స్వామీజీని బాబాను అంటూ చెప్పేసి సగం గుండు కొరిగిన తర్వాత ఇంకోటి వచ్చి మొత్తం గుండు కొరిగి దోసుకుంటాడు కదా, యాస్టీజ్ ఎలా రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు గదే బురిడి కొట్టించింది, గుండు కొట్టించింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే సాక్ష్యం కళ్ళ ముందు కనబడుతుంది. నేను చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నానండి, రైతు భరోసా డబ్బులతోనే రుణమాఫీ చేసిండు కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జీ, ఇది వాస్తవం. రైతులను అడ్డగోలుగా ముంచేసిండు. ఇది రైతులు తెలుసుకోవాల్సిన స్వచ్ఛమైన నిజం. నిజం ఇది, ఇది పచ్చి నిజం. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. చూడుర్రి, రుణమాఫీలో అసలు వాస్తవాలు, వానాకాలం పంటకు పడని రైతు భరోసా, రుణమాఫీ చేసేసి సరిపెట్టుకుంటున్న సర్కార్, ఈ ఏడాది రైతు భరోసా ఉంటుందో ఉండదో, రైతు బంధు అయినా వేస్తుందో వేస్తుందో వేయదోనని గ్రామాలలో చర్చ మొదలైంది. అసలు విషయం నేను చెప్తా ఇప్పుడు వినూరి, రుణమాఫీ 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 తెలంగాణలో ఇది ఒక భూచక్రం లెక్క గిర్ర 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 తిరుగుతుంది. అది విష్ణుదేవుడి చేతిలో సుదర్శన చక్రమా అట్లా తిరుగుతుంది, గట్లా తిరుగుతున్నది. భూమి తన చుట్టూ తాను తిరిగినట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి రైతుల చుట్టే తిరుగుతూ ఉన్నాడు. మొన్న పార్లమెంట్ ఎన్నికలలో ఇగో పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా, సిద్దిపేట మల్లన్న స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, ఐలోని స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, రాజన్న మీద ఒట్టేసి చెప్తున్నా, రామప్ప దేవాలయం మీద, భద్రకాళి ఓ మామూలుగా కాదు. ఈ ముఖ్యమంత్రి గారు వెయ్యని ప్రమాణం లేదు, చెయ్యని మాట లేదు. సరే ఇదంతా బాగానే ఉంది, కానీ మరి రైతులకు రైతు భరోసా ఎడబోయింది. పెట్టుబడి సాయం ఎందుకు ఇస్తలేదు అంటే ఆ పైసలను తీసుకొచ్చి మీకు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు జరుగుతున్నాయి. నేను చెప్పలే ఓ బ్యాచ్ మోపైతుంది, పాల ప్యాకెట్లు తీసుకపోతారు మీద జల్తా అంటారు. వీళ్ళు ఏంది అంటే పేటీఎం బ్యాచ్, వీళ్ళంతా రేవంత్ మనసులు అన్నట్టు. వీళ్ళు ఏం లేదు, మొత్తం పాలాభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. ఇది ఇది ఓ బ్యాచ్ తయారైతుంది, ఇది పేటీఎం బ్యాచ్ అంటారు. పాల బ్యాచ్ అని నిన్న చెప్పిన కదా, నేను కూడా గదే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇక్కడ రాష్ట్ర రాజకీయాలలో పాల బ్యాచ్ ఉంటుంది. ఈ పాల బ్యాచ్ పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి పాల బ్యాచ్ వేస్తుంది అనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ శ్రేణులు హల్చల్ చేస్తున్నాయి. అయితే వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. సర్కార్ ఏదో మాయ చేస్తుందన్న చర్చ జరుగుతుంది. రుణమాఫీ పేరిట రైతు భరోసాను ఎగ్గొట్టేస్తుందన్న ఆందోళన రైతులలో మొదలైంది. రుణమాఫీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇది తమ ఘనత అంటూ గొప్పగా చెప్పుకుంటూ ఎక్కడా రైతు భరోసా గురించి ప్రస్తావించకపోవడం పలు అనుమానాలు కలుగుతున్నాయి. రుణమాఫీ సరే, వానాకాలం పంట పెట్టుబడి ఏమైందని ప్రశ్నిస్తున్నారు. అర్థమైందా? రైతు భరోసా డబ్బులంటే డబ్బులనే అటు తిప్పి ఇటు తిప్పి రుణమాఫీగా తమ ఖాతాలలో వేస్తున్నారనే చర్చ తెలంగాణ రైతాంగానికి సంబంధించి జరుగుతున్న పరిస్థితి కనబడుతున్నది. ఏంది అంటే ఉదాహరణకు ఒక వ్యక్తికి 4 ఎకరాలు ఉంటే రైతు భరోసా లెక్క ప్రకారం ఎకరాకు 7,500 చొప్పున అంటే 30,000 పెట్టుబడిగా రావాల్సి ఉంది. ఇది ఏడాదికి 2 పంటలకు అంటే ఎంత అవుతుంది? 60,000 రూపాయలు అవుతుంది. ఆ 60,000 రూపాయలకు సంబంధించి తాజాగా 1,00,000 రూపాయలు రుణమాఫీ పేరుతో ప్రభుత్వం తొలి దశ మొదలుపెట్టింది. ఆ లక్షలలో 30,000 రైతు భరోసా డబ్బులే నని అవి ఇవ్వకుండా రుణమాఫీ పేరుతో ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందన్న చర్చ జరుగుతుంది.
ఇప్పటికిప్పుడే రైతు భరోసా ఇచ్చే సూచనలు ఎక్కడా కనిపించడం లేవని, ఆగస్టులోనైనా ఇస్తుందన్న భరోసా లేదని రైతులు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీది అంతా డబ్బా ప్రచారమేనని అంటున్నారు. ఇది మభ్యపెట్టేయడమేనని ప్రభుత్వం ఒక పథకాన్ని పూర్తిగా కూడా పక్కకు జరిపేసింది అనే విషయాన్ని చాలా క్లియర్గా కూడా మీకు అర్థమైపోయి ఉండాలి. పెట్టుబడి సాయానికి సంబంధించి, డిసెంబర్కు సంబంధించి, అప్పుడు ఎండాకాలానికి సంబంధించి ఇస్తామని చెప్పారు. అవి ఇప్పటి వరకు కూడా ఇయ్యని పరిస్థితి కనబడ్డది. ఇప్పుడేమో రైతుకు సంబంధించిన 7,500 చొప్పున, అంటే ఒక వ్యక్తికి దాదాపుగా మనం 4 ఎకరాలు లెక్కేసుకున్నా కూడా 30,000 రూపాయలు, అంటే ఎండాకాలం వానాకాలం 30,000 30,000 కలిపితే 60,000 రూపాయలు. 60,000 రూపాయలు రుణమాఫీ చేయక, అంటే రైతు భరోసా ఇవ్వకపోవా, ఆ పైసలను తీసుకొచ్చి మీకు రుణమాఫీ చేస్తున్నా అని చెప్తున్నది. ఇది వాస్తవం, ఇది క్లియర్ కట్టు, అర్థం చేసుకోవాలి మీరు. అయితే రుణమాఫీ డబ్బులు పడగానే రైతుల కళ్ళల్లో ఆనందం అంటూ ప్రభుత్వం అనుకూల మీడియా సోషల్ మీడియాలో డబ్బా ప్రచారం మొదలుపెట్టారు. అయితే దీని వెనుక ఉన్న వాస్తవాలు, పరిస్థితులు మాత్రం మరోలా వేరేలా ఉన్నాయి. రైతుల అకౌంట్లో ఈ పాటికి పడాల్సిన రైతు భరోసా డబ్బులు ఇంకా పడనేలేదు. కనీసం రైతు అయినా పడుతు రైతు బంధువు అయినా పడుతుందా అనుకుంటే అది లేదు. ఆ డబ్బులను ఎగ్గొట్టి రుణమాఫీ పేరిట అన్నదాతలకు కుచ్చుటోపి పెడుతుందన్న చర్చ గ్రామాలలో జరుగుతుంది. ఇంకో పక్క గత ప్రభుత్వం రుణమాఫీ చేయాల్సిన 7,000 కోట్లపై సర్కారు ఇప్పుడు చేస్తుందన్న చర్చ కూడా జరుగుతుంది. ఏంది, ఇంకో పక్క గత ప్రభుత్వం రుణమాఫీ చేయాల్సిన 7,000 కోట్లనే ఇప్పుడు సర్కారు చేస్తుందన్న చర్చ కూడా జరుగుతుంది. మరోసారి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తుందని విమర్శలు మొదలైనాయి. అర్థమైందా? ఇప్పటికైనా తెలంగాణ బిడ్డలారా, మీకు రైతు భరోసా పైసలను రుణమాఫీ లెక్క ఇచ్చేసి ఆగమాగం చేస్తున్నారు. ఇంతే క్లియర్ కట్గా. రైతులకు రుణమాఫీ అనేది ఏకకాలంలో చేస్తానన్న మాట తుంగలో దొక్కిర్రు. అందరి రైతులకు చేయకపోగా మొదటి విడత, రెండో విడత, మూడో విడత, నాలుగో విడత, నా గోషి, నా గొంగడి, నా టోపీ, నా లత్తకూరు అని చెప్పుకుంటా ప్రభుత్వం కాలయాపనే చేస్తుంది. ఎట్లా చేస్తుంది అంటే, దీని వాస్తవ దృశ్యం ఏంది అంటే, మెల్లమెల్లగా కూడా జరుపుకుంటూ పోతూ ఉంటుంది. ఇప్పుడు గత డిసెంబర్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా, ఎండాకాలంలో రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం ఇస్తా అని చెప్పిందా, కొంతమంది ఖాతాలలో పడ్డాయా, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? గోవింద హరి గోవింద గోకులనందన రేవంతు 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 రేవంత్ అంచనే అంత గోవింద. శటకోపం పెట్టడానికి నెంబర్ వన్ నేను చెప్తున్నా కదా, అయిపోయింది. ఇక దీన్ని పట్టుకొని ఏ మా రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిండన్న పాలుదేరే, బిందెడు పాలుదే, బగిటెడు పాలుదే, ఇంకా నయ్యం ఇంతంత అలుకు తెచ్చిపోయే బుద్ధి అవుతుంది నాకు. రైతుకు సంబంధించిన పెట్టుబడి ఇవ్వవు, రైతుకు సంబంధించిన ఏది, రైతు చనిపోతే రైతులకు సంబంధించిన భరోసాని ఇవ్వవు, రైతుకు సంబంధించి ఆ కుటుంబానికి రుణమాఫీ పేరుతోనే కొత్త నాటకాలు ఇవి, కొత్త డ్రామాలు మొదలైనవి. ఈ డ్రామాలు మామూలుగా ఉండేవి మరి, బల్లికి అదేంది ముసలి ఉంటుంది కదా ఆడు, అవు అట్లుంటాయి. ఎంత డిఫరెంట్ ఉంటుంది ఆకారంలో అంటే, వీళ్ళ ఆలోచనలో కూడా అంత డిఫరెంట్ ఉంటుంది. ఈరోజు పూర్తి స్థాయిలో రైతులను ఇంత అద్భుతంగా మోసం చేస్తూ ఉంటే కూడా పాపం నా తెలంగాణ రైతాంగానికి చెప్పేటోడు లేడు. తెలంగాణ రైతులకు ఏంది అన్యాయం జరుగుతూ ఉంటే ఇప్పుడు మాలాంటులు చెప్పి లేదైనా బీఆర్ఎస్ పార్టీ అమ్ముడు పోయిండు, బీజేపీ పార్టీ అమ్ముడు పోవడం కాదు, గొర్రెలం కాదు, మేము కసాయి గొర్రెలం కాదు, మేము మనసులో మాకు మానవత్వం ఉన్నది. ఇక్కడ ఏంది అంటే వాస్తవాలను చెప్పాలి. క్లియర్ కట్గా రైతులను మోసం చేసిండు అనే విషయం దయచేసి తెలంగాణ రైతులారా మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నా, దయచేసి మీకు చెప్తా ఉన్నా. మిమ్మల్ని చాలా క్లియర్గా తడిబట్టేసి గొంతు కోసేసిండు. ఇదైతే నిజం, ఇది 100కు 1000% నిజం. మీకు రావాల్సిన డబ్బులను మీకే ఇచ్చిండు, రైతు భరోసా డబ్బులతోనే రుణమాఫీ చేసిండు, గంత ఏం లేదు, ఇలా మస్తు షట్టర్ టోపీ పెట్టేసిండు మీకు. ఇక ఇవన్నీ నమ్మి కనుక మీరు ఆగమాగం అయ్యారనుకో.